హలో అండి, వెల్కమ్ టు శ్రీనారాయణ శారీస్. ఈ రోజు వీడియోలో మనం మంచి టెస్టర్ శారీస్ చూద్దామండి. ప్రింటెడ్ టెస్టర్స్ ఉన్నాయి, కట్ వర్క్ టెస్టర్స్ ఉన్నాయి, వర్క్ లో కూడా ఉన్నాయండి. అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. మనం ఫస్ట్ శారీ చూద్దాము. ఫస్ట్ శారీ చూసారంటే మనకి మంచిగా వీట్ కలర్ అండి. కలర్ వచ్చేసి చాలా బాగుంది. మనకి ఏంటంటే మంచి థ్రెడ్ జరీ అనేది ఎక్కడా యూజ్ చేయకుండా థ్రెడ్ బోర్డర్ ఇచ్చేసి థ్రెడ్ వీవింగ్ థ్రెడ్ తో వర్క్ అనేది ఇచ్చారండి. ఈ శారీ మొత్తం లైట్ కలర్స్ కాకపోతే కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఇప్పుడు ఎలా వేసుకుని ఇప్పుడు ఈ కలర్ ఉంది, ఈ కలర్ కి మెరూన్ కలర్ చక్కగా సూట్ అవుతుంది అలా అనమాట. లేదు అంటే స్టైలిష్ గా ఉండాలి అనుకుంటే సెల్ఫ్ కలర్ కూడా వేసుకోవచ్చు అండి. మొత్తం ఇలా వర్క్ ఇచ్చారండి. పళ్ళు కూడా సేమ్ బోర్డర్ లో ఏదైతే ఇచ్చారో వర్క్ అదే అలా టర్న్ చేశారు, సేమ్ రన్ అయింది. మొత్తం ఆల్ ఓవర్ వర్క్ ఉంది. మిడిల్ పార్ట్ వచ్చేసి అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ అనేది వర్క్ ఇచ్చారు, లీఫ్ డిజైన్ లాగా ఇచ్చారండి. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఉంటుందండి. హ్యాండ్స్ వేసుకోవడానికి అదే థ్రెడ్ బోర్డర్ అనేది యూజ్ చేశారు. వర్క్స్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా. సేమ్ అదే వీట్ కలర్ లోనే ఉందండి. శారీ వచ్చేసి లైట్ కలరు, మంచి లైట్ కలర్ అండి. మనకి ఒరిజినల్ టెస్టర్ ఎలా ఉంటుందో అదే కలర్ లో బేస్ కలర్ అంటే డై అనేది లేకుండా బేస్ కలర్ అనేది తీసుకున్నారు. అలాగే మళ్ళీ ఇలా బ్రింజల్ కలర్ అలాగే పీకాక్ బ్లూ కలర్ తో వర్క్ ఇచ్చారండి. ఇదంతా వర్క్ చేశారు, చూసారా ఫ్లవర్ బంచెస్ లాగా వర్క్ చేశారు ఇలా. అది కూడా చాలా దగ్గర దగ్గరగా చేశారండి, చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ బాగా మేనేజ్ చేశారు. అలాగే బోర్డర్ వచ్చేసి జెర్రీ బోర్డర్ అనేది ఇచ్చారండి. జెర్రీలో మళ్ళీ మంచి గ్రీన్ కలర్, ఇక్కడ మనకి పికాక్ గ్రీన్ కలర్ ఇచ్చారు కదా ఈ బూటీలో, అదే గ్రీన్ కలర్ ని తీసుకొని ఇలా కంటిన్యూ చేశారు. టూ సైడ్స్ సేమ్ బోర్డర్ అనేది ఉంటుంది. పళ్ళు చూద్దాము. పళ్ళు చూసారంటే సేమ్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ తో ఇలా కాంట్రాస్ట్ బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలరే తీసుకున్నారు. చాలా నీట్ గా ఉంది, సాఫ్ట్ గా ఉంది, ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్, బోర్డర్ కలర్ ఏదైతే ఉంటుందో అదే బ్లౌజ్ కూడా ఉందండి. టూ థౌజండ్ 150 రూపీస్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి. 2150 రూపీస్ ఇంతకు ఫస్ట్ చూపించిన శారీ, ఈ శారీ 2150 రూపీస్. మరో శారీ చూద్దాము. హాఫ్ వైట్ అండి శారీ కలర్ వచ్చేసి. ఈ శారీ ఏంటంటే మిడిల్లో మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది, చూసారా ఎంత షైనీగా ఉందో. ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది. టస్సర్ అనేది టస్సర్ ఫీల్ మనకు బాగా తెలుస్తుంది. మొత్తం ఆల్ ఓవర్ ఇలా వర్క్ వచ్చింది అంటే సెల్ఫ్ కలర్ తో ఎక్కువ పార్ట్ అనేది సెల్ఫ్ కలర్ తీసుకున్నారు వర్క్. కొంచెం అనేది గ్రీన్ కలర్ తో తీసుకున్నారు వర్క్, అంటే బాటిల్ గ్రీన్ కాదండి, ఇది కొంచెం ఒక రకమైన గ్రీన్ మిక్స్, లక్స్ గ్రీన్ టైప్ మిక్స్ అయింది థ్రెడ్ అనేది. ఇలా టూ కలర్స్ తీసుకున్నారు. బోర్డర్ విషయానికి వస్తే థ్రెడ్ బోర్డర్ అనేది టూ సైడ్స్ సేమ్ ఇచ్చారండి. ఇది బోర్డర్ అంటే అస్సలు జరీ అనేది ఎక్కడా లేదు, జరీ వద్దు అనుకునే వరకు చాలా బెస్ట్ గా ఉంటుంది. పళ్ళులో ఏదైతే యూస్ చేశారో అలాగే బ్లౌజ్ కూడా ఇచ్చారండి, ఇలా ఇచ్చారు. సెల్ఫ్ కలరే ఉంటుంది, మనం కావాలంటే కాంట్రాస్ట్ వేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి ఓవరాల్ లుక్ ఇలా ఉంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2600 రూపీస్ మాత్రమేనండి. ఈ శారీ చూసారంటే గ్రే బ్లూ లా ఉందండి, గ్రే షేడ్ లో ఉంది. మనకి యాష్ గ్రే అంటాం కదా ఆ షేడ్ లో ఉంది. దీనికి ఏంటంటే మొత్తం ఆల్ ఓవర్ వర్క్, చిన్న చిన్న బూటీస్ అనేది వర్క్ ఇచ్చారు శారీ మొత్తం. అలాగే కింద వచ్చేటప్పటికి కింద బోర్డరు పై బోర్డరు టూ సైడ్స్ బోర్డర్ వచ్చేసి ఇలా ఎలిఫెంట్స్ తో వర్క్ ఇచ్చారు. మొత్తం వర్కేనండి, మిషన్ వర్క్ వస్తుంది. పళ్ళు కూడా అదే బోర్డర్ కంటిన్యూ చేశారు. మొత్తం మిడిల్ పార్ట్ వచ్చేటప్పటికి బూటీస్ ఇలా హాఫ్ వర్కే వస్తాయి. హైట్ కూడా చాలా మంచి హైట్ ఉందండి. ఈ శారీస్ వచ్చేసి వాష్ వచ్చేసి నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు. బ్లౌజ్ ఇలా వచ్చిందండి సెల్ఫ్ కలర్. మనం ఏదైనా చిన్న చిన్న ఏదైనా కంప్యూటర్ వర్క్ అట్లా చేయించుకోవాలంటే ఆగుతుంది ఫ్యాబ్రిక్, అంటే మన్నుతుంది అనమాట.
2600 రూపాయస్ అండి ఈ సారీ కాస్ట్ కూడా మరో డిజైన్ చూద్దామండి ఏంటంటే ఇంకా టస్సర్ కలర్ లోనే బేస్ కలర్ లోనే ఉంటుంది లైట్ అండ్ డార్క్ షేడ్స్ లో ఉంటుందండి అంటే డస్టీ కలర్ కింద వస్తుంది మనకి చూడడానికి అలాగే మిడిల్ లో వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ అనేది ఇచ్చారండి బ్లాక్ షేడ్ అండ్ బ్లూ షేడ్ సారీ బ్లాక్ కూడా కాదు బ్లూ షేడే యూస్ చేశారు డార్క్ అండ్ లైట్ షేడ్స్ లో ఈ సారీ స్పెషాలిటీ ఏంటంటే కిందొచ్చేటప్పటికి బోర్డర్ గచ్చకాయ కలర్ అంటాం కదా ఆ కలర్ లో ఉంది దీనికి ఏంటంటే ఇలా టెంపుల్ లాగా కట్ వర్క్ ఇచ్చారు కట్ వర్క్ అంటే మామూలుగా డిజైన్ అనేది మెషిన్ వర్క్ వస్తుంది కట్ వర్క్ అనేది హ్యాండ్ వర్క్ వస్తుంది టూ సైడ్స్ సేమ్ లెంగ్త్ బోర్డర్ అనేది ఇచ్చారండి టూ సైడ్స్ కట్ వర్క్ ఉంది పల్లూ కూడా అలాగే తీసుకొని చిన్న చిన్న బంచెస్ లాగా వేసేసి వాటికి కట్ వర్క్ అనేది ఇచ్చారు సేమ్ రన్నింగ్ లో బోర్డర్ ఎలా ఉందో దాన్ని కంటిన్యూ చేశారు బ్లౌజ్ చూద్దాము ఈ సారీకి ఏంటంటే బ్లూ కలర్ యూస్ చేశారు కదా ఫ్లవర్స్ ఇలా ఫ్లోరల్ డిజైన్ అందుకని ప్రింటెడ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు బ్లూ కలర్ లో అది కూడా మంచి టెస్సర్ ఫ్యాబ్రిక్ లోనే ఉంటుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2950 రూపీస్ అండి ఈ సారీ ఏంటంటే ఒక డిఫరెంట్ వేలో అంటే మనకి బోర్డర్స్ అనేది పర్టికులర్ గా ఏ థ్రెడ్ ఏ జరీ లేకుండా ప్రింటెడ్ బోర్డర్ అనేది ఇచ్చేసి మిడిల్ లో మొత్తం ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చారండి చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి ఆల్ ఓవర్ మొత్తం వర్క్ ఇదంతా వర్క్ సేమ్ సెల్ఫ్ కలర్ లోనే వర్క్ ఇచ్చారు లైట్ కలర్ లోనే అలాగే మళ్ళీ బ్లాక్ తో ఎక్కువ బ్లాక్ పార్ట్ ని ఎక్కువ ఎలివేట్ చేశారు టూ సైడ్స్ సేమ్ లెంగ్త్ బోర్డర్ అని ప్రింటెడ్ బోర్డర్ అండి బోర్డర్ కి ఏదైనా వర్క్ ఏం లేదు పల్లు కూడా ఇలా ప్రింటెడ్ పల్లు ఉంటుంది సారీ మిడిల్ లో మాత్రం వర్క్ వచ్చింది వర్క్ కూడా చూడండి ఎంత నీట్ గా ఉందో ఫ్రంట్ బ్యాక్ ఒకేలాగా ఉంది వర్క్ కూడా బ్లౌజ్ చూద్దామండి బ్లౌజ్ వచ్చేసి ఇలా సేమ్ మనకు బోర్డర్ లో ఎలాగైతే ప్రింట్ ఇచ్చారో అదే థీమ్ ని అంటే ఆ టెంపుల్ ప్రింట్ నే మళ్ళీ బ్లౌజ్ లో కూడా తీసుకున్నారండి ఈ సారీ కాస్ట్ కూడా 2950 రూపీస్ అండి మరో సారీ చూద్దామండి ఈ సారీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి సేమ్ బేస్ కలర్ వచ్చేసి మంచి వీట్ కలరే ఉంది అలాగే మొత్తం వర్క్ హ్యాండ్ వర్క్ ఈ సారీ స్పెషాలిటీ ఏంటంటే హ్యాండ్ తో చేసిన వర్క్ ఇలా మిడిల్ పార్ట్ వచ్చేసి ఇలా ఫ్లవర్ బంచెస్ లాగా హ్యాండ్ వర్క్ వచ్చేసింది బోర్డర్ విషయానికి వస్తే జెర్రీ బోర్డర్ అండి ఇలా వేవ్స్ డిజైన్ లాగా వచ్చింది జెర్రీ బోర్డర్ అనేది టూ సైడ్స్ సేమ్ లెంగ్త్ బోర్డర్ అనేది వచ్చింది అంటే మనకి ఎలా కనిపిస్తుంది అంటే బాగా బ్రైట్ గా అలా కనిపించకుండా శారీ కలర్ లో కలిసిపోయినట్లు అలా ఉందనమాట ఈ శారీ స్పెషాలిటీ ఇంకా చూడాలి అంటే మొత్తం హ్యాండ్ వర్క్ ని పెద్ద పెద్ద బంచెస్ అనేది పళ్ళు ప్లేస్ లో ఇచ్చారు అలాగే కాంట్రాస్ట్ గా ఇలా బ్లూ కలర్ ఇచ్చేసి మొత్తం కాంట్రాస్ట్ ఇచ్చండి హ్యాండ్ వర్కే మొత్తం కాంట్రాస్ట్ ఇచ్ అనేది ఇచ్చారు పళ్ళు మొత్తం కాంతా స్టిచ్ ఇచ్చారు మళ్ళీ మిడిల్ లో చూసారంటే ఇక్కడ జెర్రీ లైన్స్ అనేవి ఉన్నాయి పళ్ళులో జెర్రీ లైన్స్ ఇచ్చేసి మిడిల్ లో కాంతా స్టిచ్ మళ్ళీ జెర్రీ లైన్స్ మళ్ళీ కాంతా స్టిచ్ ఇలా ఇచ్చారు వన్ బై వన్ లాగా చాలా బాగుంది బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ చూసారంటే ఇలా మనకు పళ్ళు ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ లోనే బ్లౌజ్ అనేది ఉంది దానికి కూడా హ్యాండ్స్ వేసుకోవటానికి వర్క్ అనేది బూటీ స్టైల్లో ఇచ్చారు మిడిల్ లో ఇచ్చినట్లు ఇలా బాగుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కంఫర్ట్ ఉన్నాయండి ఈ సారీస్ మరో కలర్ చూద్దామండి సేమ్ శారీ కలర్ మాత్రమే చేంజ్ అయింది మంచి ఇది ఒక గ్రీన్ షేడ్ లాగా ఉందండి గ్రీన్ షేడ్ వచ్చింది లైట్ గ్రీన్ షేడ్ దీనికి కూడా ఏంటంటే సెల్ఫ్ కలర్ బూటీస్ హ్యాండ్ వర్కే ఇచ్చారు సెల్ఫ్ కలర్ ఇచ్చారు కొంచెం డార్క్ అండ్ లైట్ షేడ్స్ అనేది తీసుకున్నారు సేమ్ బోర్డర్ అండి గోల్డ్ బోర్డర్ అనేది ఇలా టూ సైడ్స్ సేమ్ ఉంటుంది పళ్ళు ఇంతకు ముందు చూసిన సారీకి బంచెస్ లాగా వచ్చాయి కదా దీనికి ఏంటంటే ఇలా ఆల్ ఓవర్ పళ్ళు ఇచ్చారు ఇలా ఉందండి పళ్ళు మళ్ళీ కాంతా స్టిచ్ ఇచ్చారండి ఇలాగా వేవ్స్ లాగా తీసుకుని కాంతా స్టిచ్ అనేది ఇచ్చారు బ్యూటిఫుల్ గా ఉంటాయండి ఈ సారీస్ ఏంటంటే కడితే చూస్తే సింపుల్ గా అనిపిస్తాయి కడితే మాత్రం డీసెంట్ గా క్లాసీ గా అనిపిస్తాయండి బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ అయితే ఇంకా బ్యూటిఫుల్ గా ఉందండి చక్కగా సేమ్ సెల్ఫ్ కలర్ లోనే తీసుకొని డిఫరెంట్ గా ప్రింటెడ్ బ్లౌజ్ అనేది ఇచ్చారు ఈ బ్లౌజ్ వేసేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ కలర్ కి తొందరగా బ్లౌజ్ మనకు త్వర బయట సెట్ అవ్వదు ఈ బ్లౌజే బాగుంటుంది హ్యాండ్స్ కి వేసుకోవడానికి వర్క్ అనేది ఇచ్చారు మళ్ళీ బ్లౌజ్ లో కూడా మీకు కలర్ లో కనిపించట్లేదు కదా సెల్ఫ్ కలర్ శారీలో ఎలా తీసుకున్నారో అలాగే హ్యాండ్స్ కి వేసుకోవడానికి తీసుకున్నారు
ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి 3300 రూపాయస్ అండి. నేను లాస్ట్ చూపించిన వర్క్ సారీ, ఈ సారీ 3300. మరో కట్ వర్క్ సారీ చూద్దామండి. మిడిల్ లో వచ్చేసి ప్రింటెడ్ ఇచ్చారు, మొత్తం ఆల్ ఓవర్ ఇలా బ్రౌన్ కలర్ అనేది తీసుకున్నారు. ప్రింట్ చాలా బాగుంది, ఈ కలర్ కి బ్రౌన్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా. కింద బోర్డర్ వచ్చేసి ఇలా గచ్చకాయ కలర్ లోనే తీసుకున్నారు. మొత్తం ఆల్ ఓవర్ బోర్డర్ అంతా చాలా దగ్గర దగ్గరగా వర్క్ అనేది తీసుకున్నారండి. వర్క్ తీసుకొని మిడిల్ లో కట్ వర్క్ అనేది చేశారు. ఇంత దగ్గర దగ్గర ప్రతి ఇలా చిన్న చిన్నగా ఇలా కట్ వర్క్ చేయాలంటే చాలా టైం పడుతుందండి. అంత టైం ఉంటుంది దీనికి, అంత కష్టం ఉంటుంది ఈ సారీకి. ఇలా షోల్డర్ బోర్డర్ కింద బోర్డర్ సేమ్ ఉంటుందండి. పళ్ళు చూసారంటే శారీలో ఏదైతే బోర్డర్ తీసుకున్నారో అదే బోర్డర్ ని కంటిన్యూ చేశారు. మళ్ళీ ఇక్కడ వర్క్ తో బంచెస్ లాగా ఇచ్చారు. బ్లౌజ్ చూద్దాము. ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారండి, టెస్సర్ బ్లౌజ్. ఈ శారీలో ఏ కలర్ అయితే యూజ్ చేశారో మిడిల్ లో ఆ కలర్ తో బ్లౌజ్ ఇచ్చారు. మరో శారీ చూద్దాము. ఈ కలర్ మరో శారీ చూద్దామండి. ఈ శారీ ఏంటంటే సప్ మళ్ళీ తీసుకో అని మరో శారీ చూద్దామండి. ఇది ఈ శారీ వచ్చేసి సపోటా కలర్ లో ఉందండి. మిడిల్ లో వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ సెల్ఫ్ కలర్ వర్క్ ఇచ్చారు. దీనికి కాంట్రాస్ట్ తీసుకోకుండా సెల్ఫ్ కలర్ సేమ్ థ్రెడ్ తోటి వర్క్ చేశారు. ఇలా బోర్డర్ విషయానికి వస్తే మొత్తం హెవీగా వర్క్ ఇచ్చేసి హెవీగా కట్ వర్క్ చేశారు చూడండి. అది కూడా చాలా కష్టంగా ఉంటుంది ఇంత లాగా కట్ వర్క్ చేయాలంటే. టూ సైడ్స్ సేమ్ లెంత్ బోర్డర్ అయితే ఇచ్చారు. టూ సైడ్స్ సేమ్ ఉంది షోల్డర్ బోర్డర్ కూడా. అలాగే పళ్ళు వచ్చేటప్పటికి సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ సారీకి చక్కగా ఇలా కొంచెం డార్క్ కలర్ తో పైపింగ్ అనేది ఇచ్చారు. ఆల్ ఓవర్ దగ్గర దగ్గరగా వర్క్ ఉంది. ఇంత వర్క్ ఉన్నా కానీ వెయిట్ తక్కువ ఉందండి ఈ సారీ, వెయిట్ లేదు. మిడిల్ పార్ట్ వచ్చేసి హాఫ్ నుంచి ఇలా వర్క్ వస్తుంది. బ్లౌజ్ చూసారంటే రన్నింగ్ బ్లౌజే ఉంటుందండి, సేమ్ కలరు. మరో సారీ చూద్దాము. ఈ రోజు చూసిన శారీస్ ఏంటంటే చూడ్డానికి మనకి లైట్ కలరు, బ్రైట్ గా కనిపించవు, ప్లస్ ఏంటంటే చూడ్డానికి హడావిడిగా ఉండవు, సింపుల్ గా ఏముందిలే ఈ శారీలో అనిపిస్తుంది. కానీ కడితే మాత్రమే బాగుంటుంది. నేను ఎక్కువ ఇలాంటి శారీస్ తీసుకుంటానండి. మంచి స్కై బ్లూ షేడ్ లో ఉందండి శారీ వచ్చేసి. ఈ శారీ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం శారీ మొత్తం ఆల్ ఓవర్ కట్ వర్క్ ఉంటుంది. హెవీగా వచ్చేసి మొత్తం వర్క్ అండి, ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసి. అలాగే కట్ వర్క్ మిడిల్ లో కూడా కట్ వర్క్ అనేది వచ్చింది చిన్న చిన్న. ఇలా ఇలా చూపిస్తాను, ఇలా చూడండి. బోర్డర్ అనేది స్పెషల్ గా ఏం లేదండి, చిన్న లైన్ బోర్డర్ లాగా ఇలా చిన్న ఫ్లవర్ బోర్డర్ అనేది ఇచ్చారు కట్ వర్క్ తోటి. అలాగే పైపింగ్ కూడా ఇచ్చారు. పళ్ళు మొత్తం శారీ అంతా ఒకేలా వెళ్ళిందండి, కంటిన్యూ అయిపోయింది. పళ్ళు అనేది సపరేట్ లేదు, ఎందుకంటే హెవీగా వర్క్ ఇచ్చారు, హెవీగా కట్ వర్క్ కూడా ఇచ్చారు కదా. బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ సేమ్ సెల్ఫ్ కలర్, స్కై బ్లూలోనే సెల్ఫ్ కలర్ లోనే అండి. కడితే బాగుంటాయండి వీటికి. ఏంటంటే చికెన్ కర్రీ బ్లౌజెస్ అట్లా వేసి కట్టుకుంటే చాలా బాగుంటాయి. మరో శారీ చూద్దాము. ఇప్పుడు మన నేను చూపించిన శారీస్ లో బోర్డర్ కట్ వర్క్స్ ఉన్నాయి, మిడిల్ పార్ట్ లో మొత్తం శారీ అంతా కట్ వర్క్స్ ఉన్నాయి, ప్రింటెడ్ ఉన్నాయి, వర్క్స్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ చూపించాను కదా. శారీ వచ్చేసి లైట్ పీచ్ కలర్ అండి, అలాగే మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది. చూసారంటే ఆల్ ఓవర్ వర్క్ వచ్చి మిడిల్ లో ఇలా బంచెస్ లాగా ఇచ్చి ఆ బంచెస్ ని కట్ వర్క్ చేశారు. చూసారంటే ఇలా ఉంది. బోర్డర్ విషయానికి వస్తే చిన్నగా వర్క్ బోర్డర్ అనేది ఇచ్చి సింగిల్ లైన్ మాత్రం కట్ వర్క్ చేశారు. సేమ్ కంటిన్యూ చేశారు అనమాట. శారీ మొత్తం ఒకే స్టైల్లో ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి యాస్టిస్ ప్లెయిన్ ఉంటుందండి, లైట్ పీచ్ కలరే ఉంది. మరో శారీ చూద్దాము. ఇవి చూడడం కంటే కడితే మాత్రమే వీటి లుక్ తెలుస్తుందండి, ఏముందిలే లైట్ కలర్స్ అట్లా కాదు. మనకి అది ఈ బడ్జెట్ లో ఈ శారీస్ కూడా 3500 అలా కూడా సేల్ చేస్తున్నారు బయట. చాలా కాస్ట్ ఉన్నాయి, మన దగ్గర చాలా తక్కువ కాస్ట్ ఉన్నాయండి. ఒకసారి కంపేర్ చేసేయండి. లైట్ గచ్చకాయ కలర్ లో ఉందండి శారీ వచ్చేసి. మిడిల్ లో వచ్చేసి ఇలా మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసి ఇలా కట్ వర్క్ అనేది ఇచ్చారు. ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది.
బ్లౌజ్ వచ్చేసి యాస్టిస్ రన్నింగ్ ఏ ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూడడానికి లైట్ కలర్ సన్కోవద్దు కడితే మాత్రమే వీటి బ్యూటీ తెలుస్తుంది మనం విడిగా వర్క్ చేయించాలంటే చాలా కాస్ట్ అవుతుంది కదండి మరో సారీ చూద్దాము మంచి లక్స్ గ్రీన్ లో ఉందండి ఈ సారీ వచ్చేసి లక్స్ గ్రీన్ లో ఉంది అలాగే మిడిల్ లో మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి చక్కగా ఇలా కట్ వర్క్ అనేది ఇచ్చేశారు మిడిల్ పార్ట్ లో సారీ అంతా కట్ వర్క్ వచ్చినట్లు అన్నమాట మొత్తం సారీ మొత్తం ఒకే ఇలాగా కంటిన్యూ అవుతుంది మిడిల్ పార్ట్ వచ్చేసి ఇలా హాఫ్ నుంచి వస్తుంది చాలా స్మూత్ ఉందండి ఈ సారీస్ ఏంటంటే స్పెషాలిటీ మీకు ఒకటే అండి ఏంటంటే మిషన్ లో వేయొచ్చు మిషన్ లో కూడా వేసి తీసి కట్టేయొచ్చు అంత బాగుందన్నమాట దీనికి అస్సలు మెయింటెనెన్స్ అనేది లేదు లో మెయింటెనెన్స్ సారీస్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2890 రూపీస్ అండి ఇంత మంచి క్వాలిటీ సారీస్ అది చాలా హోల్సేల్ రేట్స్ లోనే ఇస్తున్నాము చూసారు కదా ఈ సారీస్ లో ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్ కు పంపించండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్